దళితుల పట్ల పంచ్ ప్రభాకర్ అసభ్య పదజాలంతో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమెరికాలో కూర్చుని ఇక్కడ టీడీపీ దళిత నేతల పట్ల ప్రభాకర్ బూతు పురాణానికి తెరతీస్తున్నారు. దాంతో ఆయన తీరుపై అధికార పార్టీ వర్గాల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైసీపీ పెద్దలు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. తాడికొండ నియోజకవర్గం కంతేరుకు చెందిన వైసీపీ నేత అక్కడ దళితులపై దాడి చేశారని, దీనిపై కేసు నమోదు చేయాలని గత కొంతకాలం నుంచి టీడీపీ నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే దీనిపై టీడీపీ నేతలు కేసు పెట్టాలని డిమాండ్ చేసిన నేత తన సోదరుడంటూ పంచ్ ప్రభాకర్ టీడీపీ నేతలను తిట్టిపోశారు. ఆయన ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. తాను కులం పేరుతో దూషించడం లేదని, పేర్లు పెట్టి మాత్రమే దూషిస్తున్నారని అందులో పేర్కొన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యను, మహాసేన రాజేష్ను ఆయన రాయటానికి, ప్రసారం చేయడానికి వీలులేని పదజాలంతో దూషించారు. ఈ వీడియో వైరల్ కావడంతో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు పంచ్ ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ సబ్జెక్టు మీదైనా మాట్లాడే హక్కు ప్రజలకు ఉంటుంది. సబ్జెక్టు మీద మాట్లాడచ్చు, కానీ వ్యక్తి అననం చేయడం, వ్యక్తిత్వాన్ని కూనీ చేయడం, ఈరోజు వ్యక్తిత్వాలు వదిలేసి ఏకంగా జాతి మీదనే ఉమ్మేసేటటువంటి పరిస్థితి ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులు, ముఖ్యంగా దళిత అధికారులు, కళ్ళు తెరవాలి. ప్రభుత్వంలో రాజ్యాంగ పదవులు పొందినటువంటి దళిత ప్రతినిధులు, మంత్రులు కళ్ళు తెరవాలి. ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు, జాతికి సంబంధించినటువంటి విషయం. ఈ నేపథ్యంలోనే దళితులను అవమానకరంగా మాట్లాడారని, వైసీపీలో కూడా పంచ ప్రభాకర్ వ్యాఖ్యలపై కలకలం బయలుదేరింది. అధిష్టానం వర్గం మౌనంపై దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దళితులను ఉద్దేశించి పంచ ప్రభాకర్ రెడ్డి దారుణ వ్యాఖ్యలు చేశారని, వాడవాడల్లో ఈ అంశంపై చర్చ నడుస్తోందని కూడా వైసీపీకి చెందిన కొంతమంది నేతలు చెబుతున్నారని తెలిసింది. హైకమాండ్ దీనిపై స్పందిస్తే బాగుంటుందని ఆదివారం కొంతమంది భావసారూప్యత ఉన్న దళిత నేతలు, ఇతర వర్గాలకు సంబంధించిన నేతలు ఫోన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుకున్నారు. పంచ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల తీవ్రతను సీఎంకు వివరించి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని కొంతమంది నేతలు ప్రభుత్వంలో కీలక నేతను కోరినట్టు తెలిసింది. అయితే ఆ వ్యాఖ్యలను ఇప్పుడు ఖండిస్తే పార్టీకి మరింత అంటగడతారని, ఆయన వివరించడమే కాకుండా ఈ విషయంలో తానేమీ చేయలేనని చేతులెత్తేశారని తెలిసింది. నియోజకవర్గాల్లో తమకు ఈ వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయని కొంతమంది ఎమ్మెల్యేలు ఆ నేత దృష్టికి తీసుకొచ్చారు. జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, ఇప్పుడు ఖండించి లాభం లేదని మరికొంతమంది నేతలు వాదించారు. అమెరికాలో ఉన్న వైసీపీకి చెందిన పంచ ప్రభాకర్ వ్యాఖ్యల కలకలం, ఆయన టీడీపీ నేతలను దూషిస్తూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ బూతు పురాణం రోజురోజుకు ప్రజల్లోకి వెళుతుండడం, ఆయా వర్గాలకు చెందిన వారు దీనిపై చేస్తున్న కామెంట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూర్చే విధంగా ఉన్నాయని ఆ పార్టీ నేతలే భావిస్తున్నారు.